గుంటూరు జిల్లా బాపట్లలో కాలంలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. సూర్యలంక బీచ్ నుంచి బాపట్ల వైపు వస్తున్న కారు బాపట్ల రూరల్ ఆదర్శ నగర్ సమీపంలో అతివేగంగా వస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 సహాయంతో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. విశాఖలోని ఒక చర్చి స్థలంపై ప్రభుత్వ పెద్దల